హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అండ్ టుడే ఈ వీడియో లో వన్ మినిట్ శారీ ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం వన్ మినిట్ శారీ అంటే నార్మల్ శారీని ఈ విధంగా పళ్ళు ప్లీట్స్ మొత్తం ముందే ఆల్రెడీ పెట్టి స్టిచ్ చేసేస్తాం అనమాట శారీ కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈజీగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూరు హుప్ పెట్టేస్తే చాలు చాలా ఈజీగా నీట్గా అయిపోతుంది వన్ మినిట్స్లో శారీ కట్టుకోవడం కూడా అయిపోతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవడానికి ఫస్ట్ మీకు నచ్చిన శారీ తీసుకొని ఎవరికైతే మీరు వన్ మినిట్ శారీ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ నీట్గా శారీని ఈ విధంగా కట్టుకొని శారీ కట్టుకున్న తర్వాత పైన నడుం దగ్గర శారీ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కింద శారీ ఎండింగ్ వరకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ శారీ లెంత్ ఎంతుందో చెక్ చేసుకోండి వేస్ట్ టు బాటమ్ లెంగ్త్ తర్వాత నడుం దగ్గర కరెక్ట్గా శారీ ఎక్కడైతే కట్టుకున్నారో అక్కడ ఫుల్ నడుం రౌండ్ లూజ్ టైట్గా టేప్ని నడుం చుట్టూరు గట్టిగా పెట్టి నడుం రౌండ్ లూజ్ ఎంతుందో తీసుకోండి అది కరెక్ట్గా శారీ కట్టుకున్న దగ్గర నడుం రౌండ్లో తీసుకోవాలి తర్వాత ఇక్కడ శారీ ప్లీట్స్ ఉంటాయి కదా అంటే కుచ్చుళ్ళు ఉంటాయి కదా ఈ కుచ్చుళ్ళు ఉన్న దగ్గర ఫస్ట్ ప్లీట్ పైన అంటే పైన మనకు కనిపించే కుచ్చు పైన ఫస్ట్ కుచ్చు పైన ఒక పాయింట్ పెట్టుకోవాలి అండ్ అలాగే ఈ కుచ్చుళ్ళ పక్కన పళ్ళు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఆ పళ్ళు స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి ఈ విధంగా పాయింట్స్ పెట్టిన తర్వాత షోల్డర్ పైన మనం సేఫ్టీ పిన్ పెట్టుకుంటాం కదా బ్లౌజ్కి కలిపి ఆ షోల్డర్ పైన పిన్ పెట్టే దగ్గర నార్మల్గా ఒక పిన్నిస్ అనేది పెట్టేసుకోవాలి ఓన్లీ శారీ కుచుళ్ళకే పిన్ పెట్టుకోవాలి బ్లౌజ్కి కలపకుండా సో ఈ విధంగా మెజర్మెంట్స్ మార్చేసుకొని షోల్డర్ పైన కూడా ప్లీట్స్ ఉన్న దగ్గర పిన్ పెట్టుకున్నాను అండ్ కుచ్చుళ్ళు ఎక్కడైతే ఉన్నాయో కుర్చీళ్ళకు కూడా కుర్చులు జారిపోకుండా సేఫ్టీ పిన్ పెట్టుకొని మేము తీసుకున్నాము అర్థమవుతుంది కదా పైన షోల్డర్ దగ్గర పిన్ పెట్టి పళ్ళు పార్ట్ అన్నీ జారిపోకుండా పక్కకి తీసి పెట్టుకున్నాము ఆ పార్ట్ని కదపకుండా తర్వాత ఈ కుచ్చుల పార్ట్ ఉంది కదా మిడిల్లో ఈ కుచ్చుల పార్ట్ కూడా అన్నీ జారిపోకుండా ఈ విధంగా సేఫ్టీ పిన్ పెట్టాను అండ్ ఈ విధంగా వచ్చిన కూర్చులకి ఫస్ట్ పైన మనకి కనిపించే కుచ్చు అంటే పైన మనకి కనిపించే ప్లీట్ ఏదైతే ఉందో ఆ ప్లీట్ ఎడ్జ్లో హెడ్జ్ లో పైన చాక్పీస్ మార్కింగ్ గీసా అండ్ ఇది సారీ పళ్ళు స్టార్ట్ అయ్యే పార్ట్ పక్కన గీసిన లైన్లు ఇప్పుడు నుంచి పెట్టేసిన లైన్లు పట్టించుకోవద్దు ఈ వై షేప్ లో గా ఉంది కదా అదే మన పళ్ళు పాయింట్ ఓకేనా ఈ క్రాస్గా గా ఉన్న లైన్ ఏదైతే ఉందో అదే పళ్ళు స్టార్టింగ్ పాయింట్ అనమాట పైన నేను వేలు పెట్టి చూపిస్తున్నది పళ్ళు స్టార్టింగ్ పాయింట్ ఓకే అండ్ ఇప్పుడు ఈ పళ్ళు స్టార్టింగ్ ఎక్కడైతే పళ్ళు స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఒక సిక్స్ ఇంచెస్ మెజర్మెంట్ వరకు ఒక పాయింట్ పెట్టుకోవాలి ఎందుకు ఈ పాయింట్ అంటే ఈ పాయింట్ ఉన్నంత వరకు మనం శారీ లెంత్ని కట్ చేసుకోవాలన్నమాట అర్థమవుతున్నా పళ్ళు పాయింట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ పళ్ళు పాయింట్ దగ్గర నుంచి ఒక సిక్స్ ఇంచెస్ ఉన్న వైపుకి పాయింట్ పెట్టుకోవాలి ఆ పాయింట్ పెట్టినంత వరకు మాత్రమే లెంత్ని కట్ చేసుకోవాలన్నమాట శారీ మీకు ఎంత లెంగ్త్ అయితే కావాలో అంత లెంత్ వరకు మనం పెట్టుకున్న ఆ పాయింట్ ఇప్పుడు లాస్ట్లో పెట్టిన ఆ పాయింట్ వరకు లెంత్ని కట్ చేసుకోవాలి ఓకేనా అందరికీ అర్థమవుతుంది కదా టేప్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద వైపు నుంచి టేప్ పెట్టుకొని మీకు కావాల్సిన లెంగ్త్ ఎంతైతే కావాలో పైన మార్క్ చేసుకోండి కూచులు దోపుకునే వైపున ఎక్స్ట్రా ఉన్న లెంత్ని కట్ చేసుకోవాలి శారీ కింద నుంచి ఈ విధంగా కొంచెం కొంచెంగా లెంత్ ఎంత కావాలో చెక్ చేసుకోవాలి ఈ కుచ్చుల పాట వచ్చిన తర్వాత మనం పెట్టుకున్న సేఫ్టీ పిన్ని తీసేసుకోవాలి సేఫ్టీ పిన్ని తీసేసుకొని అన్ని లేయర్స్ని ఓపెన్ చేసి ఈ విధంగా పాయింట్స్ పెట్టుకోవాలి కొంతమందికి శారీ చాలా లెంత్ ఎక్కువ అవుతుంది షార్ట్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ శారీ నెరవెక్కు ఉండడం వల్ల లోపల క్లాత్ ఎక్కువ దోపాల్సి వస్తూ ఉండేది నడుం దగ్గర చాలా లావుగా కనిపిస్తూ ఉండేది కొంతమందికి సో ఇప్పుడు ఈ వన్ మినిట్ శారీలో పైన ఎక్స్ట్రా మొత్తం మనం తీసేస్తాం కాబట్టి అంటే మనకు కావాల్సిన లెంతే ఉంచుకొని ఎక్స్ట్రా లెంత్ తీసేస్తాం కాబట్టి ఆ ప్రాబ్లమ్ ఏమీ ఉండదు నడుం దగ్గర నీట్గా కూడా కనిపిస్తుంది కూర్చులు మరీ లావుగా లేకుండా అండ్ ఇప్పుడు నేను ఎక్కడైతే పాయింట్ చూపించానో ఆ పాయింట్ వరకు ఈ విధంగా లెంత్ పెట్టి పాయింట్స్ పెట్టుకున్నాను ఈ విధంగా ఆ పెట్టిన లెంగ్త్ పాయింట్స్ మొత్తాన్ని కూడా కలిపేస్తున్నాను అనమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అర్థమవుతుంది కదండి అందరికీ ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అంటే లెంగ్త్ చెక్ చేసుకొని మార్కింగ్ ఎక్కడైతే చేసామో కరెక్ట్గా ఆ మార్కింగ్ పైన ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా ఉన్న లెంత్ని మాత్రమే తీస్తున్నాను నాకు కావాల్సిన లెంత్ కన్నా ఎక్కువ ఉన్న లెంత్ని కట్ చేసేసి ఈ విధంగా తీసేసాను అనమాట లెంత్ పెట్టుకునేటప్పుడు ఒక పాయింట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి మీకు కావాల్సిన ఎగ్జాక్ట్ లెంత్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి లెంత్ కట్ చేసుకోండి ఆ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఓకేనా సో ఇప్పుడు ఈ లెంగ్త్ కట్ చేసిన దగ్గర ఈ పళ్ళు పార్ట్ స్టార్ట్ అయ్యే దగ్గర మనకి ఈ విధంగా ఎక్స్ట్రా బారుగా ఉంటుంది ఆ బార్ ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా శారీ లెంత్ ఎక్కడి దాకా అయితే కట్ చేసామో ఆ లెంత్కి ఈక్వల్గా వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఎక్స్ట్రా బారుగా ఉన్న ఫ్యాబ్రిక్ని చిన్న చిన్న కుచ్చుల్లాగా పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఓకేనా అర్థమవుతుందా శారీ లెంత్ కట్ చేసుకున్నాము ఫస్ట్ లెంగ్త్ కట్ చేసిన తర్వాత ఈ పళ్ళు పార్ట్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న పైన బారుగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది కదా దాన్ని ఈ విధంగా ప్లీట్స్ పెట్టేసి సేఫ్టీ పిన్ పెట్టాను తర్వాత ఈ బ్యాక్ సైడ్ చూడటానికి మీకు ఈ విధంగా ఉంటుంది ఈ ప్లీట్స్ పెట్టి సేఫ్టీ పిన్ పెట్టిన దగ్గర అండ్ ఈ విధంగా పెట్టిన తర్వాత మనం పళ్ళు పాయింట్ ఏదైతే పెట్టుకున్నామో పళ్ళు స్టార్టింగ్ పాయింట్ ఏదైతే పెట్టుకున్నామో అక్కడి వరకు ఈ కుచ్చుల్ని నీట్గా మనం ఆల్రెడీ పెట్టుకున్న కుచ్చులకి సమానంగా సేమ్ అదేవిధంగా ఆ పళ్ళు పాయింట్ వరకు పెట్ట పళ్ళు పాయింట్ అనేది కొంచెం పైకి కనిపించేలాగా పెట్టుకోవాలి ఈ విధంగా ప్లీట్స్ పెట్టాక పళ్ళు పార్టీని కొంచెం ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పైకి లేపి ఇక్కడ కూడా ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి స్టిచ్చింగ్ చేసేంత వరకు ఈ ప్లీట్స్ జారిపోకుండా సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాను ఇలా మనం పెట్టిన ప్లీట్స్ చూడడానికి రాంగ్ సైడ్ వెనక పక్క నుంచి చూడడానికి ఇలా ఉంటాయి ఈ విధంగా ఇక్కడ వరకు కంప్లీట్ చేసిన తర్వాత ఈ పళ్ళు దగ్గర ఈ ఎక్స్ట్రా ఉన్న లెంత్ని అడ్జస్ట్ చేసుకున్నాక శారీ చూడడానికి మీకు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ మిగిలిన పార్ట్ని కుచ్చులు పెట్టుకోవాలి కుచ్చులు పెట్టుకోవడానికి జస్ట్ నేను మీకు చూపించడం కోసమే ఈ మెథడ్లో పెడుతున్నాను మీరు నార్మల్గా కుచ్చులు పెట్టుకోవచ్చు ఓకేనా పళ్ళు స్టార్టింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా నా డ్రెస్ పైన పెట్టుకొని నా డ్రెస్కి అండ్ అలాగే శారీకి ఇప్పుడు మనం ప్లీట్స్ పెట్టి ఈ శారీకి అండ్ అలాగే నా డ్రెస్కి కలుపుకొని సేఫ్టీ పిన్ పెట్టాను అండ్ వెయిట్ పళ్ళు వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఇటువైపున శారీ జాలుగుతుందని పళ్ళు ఉండే వైపున కూడా కొంచెం పక్కకి తీసి సేఫ్టీ పిన్ పెట్టుకున్నాం మీరు మాన్క్విన్ అంటే మ్యాన్క్విన్ యూస్ చేయండి లేదంటే మ్యాన్క్విన్ కూడా అవసరం లేదు డైరెక్ట్గా పెట్టచ్చు నేను జస్ట్ మీకు చూపించడానికి సేఫ్టీ పిన్ యూజ్ చేసి శారీ వెయిట్ ఆపడానికి నా డ్రెస్కి పిన్స్ పెట్టుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు శారీ ఫస్ట్ ప్లీట్ పాయింట్ శారీ ఫస్ట్ ప్లీట్ పైన మనకు కనిపించే ప్లీట్ ఫోల్డింగ్లో ఒక పాయింట్ పెట్టాం స్టార్టింగ్లో చీర కట్టుకున్నప్పుడు నేను మీకు చెప్పాను కదా సో ఆ పెట్టుకున్న పాయింట్ ఫస్ట్ ప్లీట్ ఫోల్డింగ్లోకి అంటే ఫస్ట్ కూర్చు ఫోల్డింగ్లోకి ఆ మార్క్ వచ్చేలాగా పెట్టుకోవాలి ఎందుకంటే నేను స్టార్టింగ్లో పెట్టినప్పుడు కూడా ఫస్ట్ కూర్చు ఫోల్డింగ్లోనే పాయింట్ పెట్టుకున్నాను సో ఆ పాయింట్ దగ్గర నుంచి ప్లీట్స్ పెట్టడం స్టార్ట్ చేసి మిగిలిన శారీ మొత్తాన్ని నార్మల్గా చీర కూర్చులు ఎలా అయితే పెట్టుకుంటామో విధంగా శారీ కూర్చులు ఈ విధంగా మనం పెట్టుకున్న ప్లీట్స్ వరకు వచ్చేలాగా ఇలా పెట్టాను ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్నిటిని నీట్గా అడ్జస్ట్ చేసుకోండి నీట్గా ఒకదాని పైన ఒకటి కాకుండా కొంచెం పక్క పక్కన అంటే ఈ పెట్టుకున్న ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా ఉండాలి మీరు ఇప్పుడు ఎంత నీట్గా అయితే పెడతారో స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ప్లీట్స్ అంతే నీట్గా కనిపిస్తాయి మీరు పెట్టే విధానాన్ని బట్టి స్టిచ్చింగ్ అవుట్లుక్ కూడా వస్తుంది సో ఈ విధంగా ప్లీట్స్ అన్నీ ఒకదాని పైన ఒకటి కాకుండా ఒకదాని పక్కన ఒకటి కొంచెం ఒక వన్ ఆర్ టూ పాయింట్స్ డిస్టెన్స్తో ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా ప్లీట్స్ పెట్టుకున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం విధంగా అర్థమవుతుంది కదా ప్లీట్స్ అన్నీ కూడా సమానంగా ఉండాలి కానీ చివరిలో మాత్రం ఒక దాని పక్కన ఒకటి వచ్చేలాగా జరుపుకొని పెట్టుకున్నాం ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్నీ కలుపుకొని కరెక్ట్గా పల్లో పార్ట్ దగ్గర మనం పెట్టుకున్న పాయింట్ వరకు ఈ విధంగా ప్లీట్స్ ఉండాలి సో ఈ విధంగా పెట్టిన ప్లీట్స్ జారిపోకుండా ఫస్ట్ నేను ప్లీట్స్ పెట్టిన దగ్గర స్టార్టింగ్ పాయింట్లో సేఫ్టీ పిన్ పెట్టుకుంటున్నాను అనమాట సేఫ్టీ పిన్లు పెడితే మనం స్టిక్ చేసేంత వరకు ఈ క్లాత్ జారిపోకుండా ఉంటుంది ఈ ప్లీట్స్ అన్నీ జారకుండా ఫస్ట్ ఒక సేఫ్టీ పిన్ పెట్ట తర్వాత ఇంకొక వైపున ఈ ప్లీట్స్ కుచ్చులకి ఇంకొక చివరి ఉంటుంది కదా ఈ చివరిని కూడా కుచ్చులన్నీ ఈక్వల్గా పెట్టుకోవాలి ఒక్క కుచ్చు జారిపోయిన అవుట్ అవుట్లుక్ మొత్తం మారిపోతుంది సో ఈ విధంగా మనం పెట్టుకున్న ఈ కుచ్చుల వరకు ఇక్కడ కూడా సేఫ్టీ పిన్ ఒకటి పెట్టుకోవాలి లాస్ట్లో ఒక ప్లీట్ మాత్రం వదిలేసా అది పళ్ళు పార్ట్ దగ్గరికి వచ్చే ప్లీట్ని వదిలేసి మిగిలిన ప్లీట్స్ మిగిలిన కుచ్చులు ఇప్పుడు మనం పెట్టుకున్న కుచ్చుల వరకు సేఫ్టీ పిన్ పెట్టా తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ కరెక్ట్గా పళ్ళు పార్ట్ దగ్గరికి వస్తుందా లేదా అని చెక్ చేసుకున్నాను పళ్ళు పార్ట్ దగ్గరికి కరెక్ట్గా వస్తుంది ఈ క్లాత్ సో ఈ విధంగా వచ్చినప్పుడు ఇంకొక వైపున ఇక్కడ కరెక్ట్గా వస్తే ఇంకొక వైపున ఈ వెనక్కి కూర్చున్న పార్ట్ కూడా లాస్ట్ ప్లీట్లో కలిపేసుకోవాలన్నమాట అంటే సేఫ్టీ పిన్ మనం ఫస్ట్ పెట్టుకున్న ప్లీట్స్కే పెట్టుకున్నాం కదా అర్థమవుతుంది అందరికీ లాస్ట్లో వదిలేసిన ప్లీట్ని కూడా కలుపుకుంటూ సేఫ్టీ పిన్ పెట్టుకున్నాను ఇప్పుడు అర్థమవుతుందా ఫస్ట్ ప్లీట్స్ పెట్టాను లాస్ట్ ప్లీట్ ఒక్కదాన్ని వదిలేసి మిగతా వాటికి ప్లీట్ మిగతా ప్లీట్స్కి సేఫ్టీ పిన్ పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు ఆ లాస్ట్లో ఉన్న ప్లీట్ని కూడా అంటే ఆ పళ్ళు పార్ట్ స్టార్ట్ అయ్యే కూడా ఈ విధంగా ఈ ప్లీట్స్లో కలుపుకుంటూ మనం పెట్టిన కూర్చులు జారిపోకుండా నీట్గా ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఈ లాస్ట్ ప్లీట్ని కూడా కలుపుకుంటూ సేఫ్టీ పిన్ పెడుతున్నాను అనమాట ఫస్ట్ ఆ లాస్ట్ ఉన్న కుర్చుని కూడా కలుపుకుంటూ సేఫ్టీ పిన్ పెట్టుకోవచ్చు కదా అని డౌట్ వచ్చేది చాలామందికి అలా పెడితే ముందు పెట్టిన కూర్చులు కూడా జారిపోయే ఛాన్స్ ఉన్నది సారీ కట్టుకోవడం రాని వాళ్ళకి సో అందుకే స్టెప్ బై స్టెప్ ముందు పెట్టుకున్న కుచ్చుళ్ళ వరకు సేఫ్టీ పిన్ పెట్టి తర్వాత లాస్ట్లో ఉన్న ప్లేట్ని కూడా కలుపుకొని సేఫ్టీ పిన్ పెట్టా సేఫ్టీ పిన్ పెట్టాక కుచ్చుళ్ళు నీట్గా వచ్చినాయా లేదా అని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసుకోవాలి వెనక వైపున ఈ కుచ్చులకి రాంగ్ సైడ్లో మీకు చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది ఈ విధంగా కనిపించే ఈ లేయర్లన్నీ కూడా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతాయి బెల్ట్ పెట్టిన తర్వాత ఆ కుచ్చుళ్ళు మొత్తం ఏం కనిపించవు సారీ ఈ విధంగా కుచ్చులు పెట్టిన తర్వాత నీట్గా మనం బాడీ పైన పెట్టుకుంటే అవుట్లుక్ నీట్గా వస్తుందా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు ఈ పళ్ళు పార్ట్ సారీ ఈ కుచ్చుళ్ళ పార్ట్ దగ్గర నుంచి శారీ స్టార్టింగ్ పాయింట్ వరకు మిగిలిన ఈ ఫ్యాబ్రిక్ని కూడా అక్కడక్కడ కుచ్చు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఎందుకు అంటే శారీ మనం నార్మల్గా కట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే చుట్టూరు మనకు కావలసినట్టు అడ్జస్ట్ చేసుకొని శారీని లోపలికి దోపుతాము కానీ ఇప్పుడేంటి ఆల్రెడీ ప్రీ స్టిచ్ చేస్తున్నాం కదా ముందే స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాం కదా సో ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడు టైట్ అయ్యి శారీ పట్టేయకుండా ఉండడానికి అక్కడక్కడ కూర్చులు పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు కూర్చులు పెట్టుకునే ముందు మనం పెట్టుకున్న ఈ కుచ్చులకి అంటే మిడిల్లో పెట్టుకునే ప్లీట్స్ ఉంటాయి కదా ఈ కుర్చులకి పై కుట్ ఒకటి వేసుకోవాలన్నమాట అన్ని కుచ్చుళ్ళు కలుపుకుంటూ సేఫ్టీ పిన్ ఫస్ట్ సేఫ్టీ పిన్ తీసినప్పుడు ఈ కుచ్చుళ్ళన్నీ పైన వైపున ఇక్కడ నేను బెయిల్తో చూపేసిన దగ్గర అన్ని లేయర్లు సమానంగా ఉండాలి అన్ని కుచ్చుళ్ళు సమానంగా ఉండాలి అండ్ అలాగే సేఫ్టీ పిన్ తీసిన తర్వాత ఈ కుచ్చుళ్ళు అన్నీ జారిపోకుండా గట్టిగా పట్టుకోండి గట్టిగా పట్టుకొని మిషన్ మీద ఈ విధంగా పెట్టి ఎక్కడ కూడా ఒక్క కుచ్చులు కూడా జారిపోకుండా అన్నీ సమానంగా ఒకే లెవెల్ ఉండేలాగా నీట్గా పెట్టుకోవాలి పైన వైపున నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఒక్క ప్లీట్ జారిపోయినా సరే మెజర్మెంట్ మొత్తం మారిపోతుంది మళ్ళీ ప్లీట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది సో నీట్గా ఓన్లీ ఈ ఉన్నంత ఉన్నంతవరకు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మిషన్ మీద కూడా ఫ్యాబ్రిక్ జారిపోకుండా గట్టిగా పట్టుకొని స్టిచ్ చేసుకోండి ఓకేనా సో స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఈ సేఫ్టీ పిన్నులు తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి పళ్ళు పార్ట్ స్టార్టింగ్ దగ్గర ఈ విధంగా ఉన్న కుచ్చుల్ని నీట్గా పట్టుకొని ఆ పళ్ళు పార్ట్ దాకా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట అంటే కుచ్చుల పార్ట్ వరకు చివరి దాకా ఈ విధంగా దూరం కుట్టు పెట్టి ఒక స్టిచ్ వేసుకున్నాను స్టిచ్ కూడా ఫ్యాబ్రిక్ వచ్చేలాగే వేశాను కానీ అన్ని లేయర్లు కలుపుకుంటూ స్టిచ్ చేసుకున్నాను ఎక్కడ ఒక్క లేయర్ కూడా మిస్ అవ్వలేదు సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కుచ్చులు పెట్టిన పార్ట్ దగ్గర నుంచి శారీ స్టార్టింగ్ వరకు ఈ విధంగా తీసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా శారీ స్టార్టింగ్ పాయింట్ని తీసుకొని శారీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక టెన్ ఇంచెస్ వరకు వదిలేయండి శారీ స్టార్టింగ్ పాయింట్ ఇది స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి నేను కొంచెం ఫ్యాబ్రిక్ వదిలేసాను అది ఎగ్జాంపుల్గా ఒక టెన్ ఇంచెస్ ఉంది టెన్ ఇంచెస్ క్లాత్ని వదిలేసుకొని శారీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక టెన్ ఇంచెస్ క్లాత్ని వదిలేసుకొని అక్కడి నుంచి కొంచెం కొంచెంగా చిన్న చిన్న కుచ్చులు పెడుతున్నాను ఈ కుచ్చులు ఎన్ని పెట్టుకోవాలి అంటే ఫస్ట్ మనం కుచ్చు పెట్టేసుకోవాలి కుచ్చు పెట్టిన తర్వాత కుచ్చు మనకు కావాల్సినంత వచ్చిందా లేదా అనేది తర్వాత చెక్ చేసుకోవాలి అది ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను శారీ మొత్తం ఈ విధంగా అక్కడక్కడ కొంచెం దూరం దూరంగానే చిన్న చిన్న కుర్చులో పెడుతున్నాను శారీ ఎక్కడైతే బ్యాక్ సైడ్ వస్తుంది అనుకుంటాము అంటే చీర మనకి కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం ఫ్రంట్ సైడ్ ఉండేది కదా శారీ ఎప్పుడు కట్టుకున్న వాళ్ళకి నార్మల్గా ఐడియా ఉండేది కదా శారీ ఎక్కడి నుంచి బ్యాక్ స్టార్ట్ అవుతుంది అనేది శారీ బ్యాక్ పార్ట్ స్టార్ట్ అవుతుంది అనుకున్న దగ్గర కొంచెం దగ్గరికి అంటే ఒక ఫోర్ ఇంచెస్కి లేదంటే అంతే ఒక ఫోర్ ఇంచెస్కి ఒక ఫైవ్ ఇంచెస్కి ఒక ప్లీట్ చిన్న చిన్న కుచ్చులే రావాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ కుచ్చు మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు ఒక హాఫ్ ఇంచ్ కుచ్చులు ఒక ఫోర్ ఫైవ్ వచ్చేలాగా చూసుకోండి ఎందుకంటే బ్యాక్ సైడ్ సీట్ ఉండడం వల్ల పెద్ద కుచ్చు పడితేనేమో కింద కాళ్ళ దగ్గర కుచ్చు కనిపిస్తుంది అనిపిస్తుంది మరీ చిన్న కుచ్చు పడితేనేమో సరిపోదు సో ఒక హాఫ్ ఇంచ్ కుచ్చు పెట్టుకున్నారు అంటే మీకు లెంగ్త్ ప్రాబ్లం రాకుండా నీట్గా ఉంటుంది సో ఈ విధంగా కుచ్చులు ఎక్కడి వరకు పెట్టాలంటే ఉన్న దగ్గర నుంచి ఒక జానడు అవుట్ సైడ్కి అంటే కుచ్చుల పార్ట్ దగ్గర నుంచి ఒక టెన్ ఇంచెస్ శారీ స్టార్టింగ్ పార్ట్ వైపు దాకా కుచ్చులు పెట్టారు ఇప్పుడు బెల్ట్ కట్ చేస్తున్నాం శారీకి శారీకి బెల్ట్ కట్ చేయడానికి మెజర్మెంట్ ఈ విధంగా తీసుకోవాలి శారీ ఎక్కడైతే కట్టుకున్నారో అక్కడ నాడు ఫుల్ రౌండ్ లూజ్ టైట్గా పెట్టుకొని తీసుకోవాలి ఈ నాడుం రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో అంటే మీకు ఎగ్జాంపుల్గా మెజర్మెంట్ చెప్తున్నా ఎగ్జాంపుల్కి నాడుం రౌండ్ లూజ్ ఫార్టీ ఇంచెస్ ఫోర్ జీరో ఫార్టీ ఇంచెస్ వస్తే బెల్ట్ విత్ వెడల్పు అనేది ఫిఫ్టీ ఇంచెస్ తీసుకోవాలి టెన్ ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నాము అంటే శారీ టైట్ అండ్ లూజ్ చేసుకోవడానికి మార్చిన్లాగా అండ్ మనం చీర కట్టుకునేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం వదిలేస్తాం కదా దానికోసం అనమాట అండ్ ఇక్కడ నేను బెల్ట్ వన్ ఇంచ్ లెంగ్త్ నేను స్కేల్ ఎంత లెంగ్త్ అయితే ఉందో అంత లెంగ్త్ బెల్ట్ వచ్చేలాగా పెట్టుకున్నా ఈ బెల్ట్ లెంగ్త్ బారు అనేది వన్ ఇంచ్ ఉంది వెడల్పు అనేది ఫిఫ్టీ ఇంచెస్ ఉంది నడుము రౌండ్ లూస్ కన్నా ఒక టెన్ ఇంచెస్ ఎక్స్ట్రా విట్ ఉండేలాగా బెల్ట్ వెడల్పు ఉండేలాగా చూసుకున్నా అంత వెడల్పులో బక్రమ్ షీట్ ఉండదు కదా నేను ఇది ఈ బెల్ట్ కట్ చేసిన బక్రమ్ షీట్ పైన బక్రం షీట్ మీకు ఆన్లైన్లోనో స్టిచ్చింగ్ మెటీరియల్స్ అమ్మాయి దగ్గర కూడా ఉంటుంది ఈ బక్రం షీట్ పైన నాకు కావాల్సినంత విడ్త్ సరిపోలేదు అని చెప్పేసి రెండు షీట్ల లాగా కట్ చేసుకున్నా అంటే రెండు పార్ట్ కట్ చేసుకొని ఈ రెండు పార్ట్లని బక్రం షీట్కి ఒక దానిపైన ఇంకొక దాన్ని పెట్టి ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే విత్ సరిపోలేదు కాబట్టి దానికి ఎక్స్టెన్షన్ లాగా పెంచుతున్నా అనమాట ఓకేనా ఈ విధంగా బక్రం షీట్ని జాయిన్ చేసుకునేటప్పుడు బక్రం షీట్కి షైనింగ్ ఉండే వైపు ఒకే సైడ్కి ఉండాలి అర్థమవుతుంది మీకు ఈ టూ పార్ట్స్కి షైనింగ్ ఉండే వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను అంటే బెల్ట్ విత్తుని పెంచాను ఈ విధంగా అటాచ్ చేయడం వల్ల బెల్ట్ వెడల్పు అనేది పెరిగింది ఇప్పుడు ఈ బెల్ట్ ఎంతైతే ఉందో అంటే మనం తీసుకున్న ఈ బక్రం షీట్ ఎంతైతే ఉందో దీనికన్నా సైడ్లు ఒక వన్ ఇంచ్ ఎక్స్ ఎక్స్ట్రా వచ్చేలాగా అంటే ఈ సైడ్లు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి అండ్ ఈ లెంత్ ఏమో బక్రం షీట్ కన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ ఉండాలి బక్రమ్ షీట్ వన్ ఇంచ్ లెంత్ ఉంటే మనం తీసుకునే క్లాత్ టూ ఇంచెస్ లెంగ్త్ ఉండేలాగా తీసుకోవాలన్నమాట ఓకేనా అర్థమవుతున్న అందరికీ బక్రమ్ షీట్ కన్నా ఎక్కువ విడ్త్ అండ్ అలాగే లెంగ్త్ కూడా ఎక్కువ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొని బక్రం షీట్కి షైనింగ్ ఉండే వైపు క్లాత్కి రాంగ్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా పెట్టినప్పుడు జాగ్రత్తగా చూడండి సైడ్లో ఏమో వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసా అండ్ కింద వైపునేమో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్కి కరెక్ట్గా మిడిల్లో ఉండేలాగా మిడిల్లో ఉండేలాగా ఈ బక్రం షీట్ని పెట్టుకొని నీట్గా ఐరన్ చేసుకోవాలి ఈ విధంగా టూ త్రీ మినిట్స్ ఐరన్ చేస్తే బక్రం షీట్ క్లాత్కి అతుక్కుపోతుంది ఆ షైనింగ్ ఉన్న పార్ట్ ఏంటి అంటే గమ్ము బక్రమ్ షీట్కి ఉన్న గమ్ము ఐరన్ చేసినప్పుడు మాత్రమే ఫ్యాబ్రిక్ అతుక్కుంటుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా బెల్ట్ని రెడీ చేసుకోవాలి నీట్గా స్లోగా కొంచెం కొంచెంగా ఐరన్ చేసుకుంటూ ఐరన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి క్లాత్ ఎక్కడ ఉంటుంది అని నేను చివరి ఎడ్జ్ వరకు ఈ విధంగా బక్రమ్ షీట్ని అటాచ్ చేశాను బక్రమ్ షీట్ని అటాచ్ చేసిన క్లాత్ మనం శారీ లెంత్ ఎక్స్ట్రా అయిందని కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా ఆ ఫ్యాబ్రిక్ని ఈ బెల్ట్గా అటాచ్ చేస్తున్నాను అనమాట సేమ్ కలర్ మ్యాచ్ అవుతుంది అని మీ దగ్గర ఈ విధంగా మ్యాచ్ అయ్యే క్లాత్లో అయిపోతే లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా పర్లేదు అండ్ బక్రమ్ షీట్ కన్నా పైన వైపున కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇట్లా ఫోల్డింగ్కి సరిపోయేలాగా మాత్రమే క్లాత్ ఉంచి పైన ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని నేను కట్ చేసేస్తాను సో ఈ విధంగా రెడీ చేసుకోవాలి లెంత్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి సైడ్లు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి బక్రమ్ షీట్ కన్నా క్లాత్ ఓకేనా ఇప్పుడు చివర్లు ఫస్ట్ విట్టున్న దగ్గర చివర్లు ఫ్యాబ్రిక్ని ఈ విధంగా బక్రం షీట్ ఉన్నంత వరకు డబల్ ఫోల్డ్ వేసుకొని ఫస్ట్ చివరలు రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి ఇంకొక వైపున కూడా ఇదే విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకున్న ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ బక్రం షీట్కి రెండు వైపులా ఉన్న క్లాత్ ఉంది కదా ఒక సైడ్ ఉన్న క్లాత్ని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇంకొక వైపు ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేయమన్నమాట స్టిచ్చింగ్ చేసుకోవడానికి కావాలి శారీకి అటాచ్ చేసుకోవడానికి ఇంకొక వైపు ఉన్న క్లాత్ని వదిలేస్తున్నాను ఒక సైడ్ ఉన్న పార్ట్ని మాత్రమే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా సో ఈ విధంగా దాకా రెడీ చేసిన తర్వాత బెల్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ బెల్ట్ నడుం మెజర్మెంట్కి కరెక్ట్గా సరిపోయేంత ఉంది అండ్ ఈ బెల్ట్ని బేస్ చేసుకొని మనం శారీకి పెట్టిన కూర్చులు కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంటే ఈ బెల్ట్నే సరిగ్గా శారీ ప్లీట్స్ చీర కుచ్చులు ఎక్కడైతే పెట్టుకున్నామో చీర కుచ్చులు వచ్చిన దగ్గర బెల్ట్ని పెట్టుకోండి ఫస్ట్ పెట్టిన తర్వాత ఈ మిగిలిన కుచ్చు ఆ బెల్ట్కి ఈక్వల్గా అంటే బెల్ట్ ఎంత వెడల్పు అయితే ఉందో శారీ కుచ్చుల్లో ఉన్న పార్ట్ దగ్గర నుంచి స్టార్టింగ్ పాయింట్ వరకు ఈక్వల్గా బెల్ట్కి ఈక్వల్గా ఉండాలి అర్థమవుతుందా శారీ కుచ్చులు ఉన్న పార్ట్ దగ్గర నుంచి శారీ స్టార్టింగ్ పాయింట్ వరకు బెల్ట్కి ఈక్వల్గా ఉండాలి బెల్ట్ కన్నా ఒకవేళ శారీ ఎక్కువ ఉంది అనుకోండి ఇంకొక కుర్చు ఎక్స్ట్రా పెట్టండి బెల్ట్కి ఈక్వల్ అయ్యేలాగా ఒకవేళ మనం స్టిచ్ చేసుకున్న ఈ బెల్ట్ కన్నా క్లాత్ తక్కువ అయింది అనుకోండి ఆల్రెడీ నేను స్టిచ్ చేసినప్పుడు నాకు ఇంత అయింది బెల్ట్కి కుర్చీలు వచ్చే దగ్గర బెల్ట్ని పెట్టుకున్నాను ఒకవైపున ఇంకొక వైపున చూస్తేనేమో నాకు బెల్ట్ ఎక్కువ ఉంది శారీ తక్కువ ఉంది ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే కుచ్చుల్ని అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఒక కుచ్చు ఎక్కడైనా ఒక కుర్చు అనేది ఓడ తీసేస్తే నాకు కరెక్ట్గా బెల్ట్కి ఈక్వల్గా శారీ ఉంటుందన్నమాట అంటే శారీ ప్లీట్స్ ఫ్రంట్ వచ్చే కాకుండా వెనక ఎక్స్ట్రా మిడిల్లో అక్కడక్కడ కుచ్చులు పెట్టుకున్నాం కదా శారీ స్టార్టింగ్ పాయింట్ తర్వాత ఆ మిడిల్లో అక్కడక్కడ పెట్టిన కుచ్చులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి అందరికీ అర్థమవుతుందా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అని చెప్పేసి నిదానంగా ఒకటికి రెండు సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఎవరికైనా ఆల్రెడీ అర్థమవుతుంది బోరింగ్గా ఉంది అనుకునే వాళ్ళు స్కిప్ చేసి మీకు ఏ పార్ట్ దగ్గర రాదో అక్కడ చూడండి ఓకేనా సో ఇప్పుడు బెల్ట్ కన్నా నాకు క్లాత్ కింద శారీ తక్కువ అవుతుంది కాబట్టి ఈ చివరిలో ఉన్న ప్లీట్స్ ఏదో ఒకటి ఓడ తీసేస్తే నాకు బెల్ట్కి ఈక్వల్గా శారీ ఉంటుంది ఓకేనా మనం స్టిచ్ చేసుకున్న ఈ బెల్ట్కి ఈక్వల్గా శారీ వచ్చేలాగా ప్లీట్స్ని పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ బెల్ట్ని శారీకి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం శారీకి మంచి వైపు అండ్ బెల్ట్కి కూడా మంచి వైపు బెల్ట్కి మంచి వైపు అంటే క్లాత్ ఉన్న సైడ్ అన్నట్టు అనమాట ఓకేనా బెల్ట్కి క్లాత్ ఉన్న వైపు అండ్ అలాగే శారీకి మంచి వైపు శారీ స్టార్టింగ్ పాయింట్ అండ్ అలాగే బెల్ట్ స్టార్టింగ్ పాయింట్ ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకొని బారుగా ఈ టూ లేయర్స్ని కలుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మిషన్లో దూరం కుట్టు పెట్టండి ఒకవేళ ఏదైనా స్టిచ్చింగ్ తేడా వచ్చినా మళ్ళీ కుట్టు ఓడ తీసుకోవడానికి ఈజీ అవుతుంది ఓకేనా ఈ విధంగా అటాచ్ చేసుకునేటప్పుడు స్టిచ్ అనేది బక్రం షీట్కి పక్కన ఆనుకొని స్టిచ్ పడే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఆ బక్రమ్ షీట్ కన్నా ఎక్స్ట్రా ఉన్న ఆ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు అనమాట శారీ ఎడ్జ్ అండ్ అలాగే బెల్ట్ ఎడ్జ్ రెండు ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకొని కింద కుచ్చులు ఏమన్నా మడత పడుతున్నాయా లేదా అనేది చూసుకుంటూ జాగ్రత్తగా కుచ్చీళ్ళు ఉన్న పార్ట్ వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న కుచ్చుల్ని కూడా ఎక్కడ మడత పడకుండా నీట్గా సెట్ చేసుకుంటూ ఈ విధంగా బారుగా స్టిచ్ చేసుకోవాలి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది అండ్ ఇప్పుడు ఈ బెల్ట్ పార్ట్ని కరెక్ట్గా ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకొని అంటే మెయిన్ కుచ్చులు ఉంటాయి కదా మెయిన్ కుచ్చులని అడ్జస్ట్ చేసుకొని నీట్గా పెట్ట మీరు వేసిన శాంపుల్ స్టిచ్ నీట్గానే ఉంది అనుకుంటే అంటే కరెక్ట్గానే వస్తే కనుక అప్పుడు టైట్ స్టిచ్ ఇంకొకటి వేసిన తర్వాత ఎడ్జెస్ అనేది కుదిరితే పాసిబుల్ అయితే కనుక ఓవర్ చేసుకోండి ఓవర్లాక్ చేయకపోతే కొన్ని శారీస్ పిగిలిపోయే ఛాన్స్ ఉంటాయి అంటే కొన్ని టైప్ ఆఫ్ శారీస్ దారం పోగలు వస్తాయి కదా సో అవి పిగిలిపోయే ఛాన్స్ ఉంటాయి ఇప్పుడు ప్లీట్స్ ఉన్న పాట దగ్గర నుంచి మళ్ళీ శారీ స్టార్టింగ్ వరకు తీసుకొని మనం స్టిచ్ చేసిన బెల్ట్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్ చేసుకొని బెల్ట్కి ఎడ్జ్లోనే స్టిచ్ వచ్చే విధంగా వేసుకోవాలి ఇది కొంచెం టఫ్గా ఉన్నది కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకైతే కనుక కానీ స్లోగా కుట్టలేమో అనుకునే వాళ్ళకి బెల్ట్ని ఈ విధంగా రివర్స్ చేసుకొని అక్కడక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి ఉన్న దగ్గర సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఆ విధంగా అయినా స్టిచ్ చేయొచ్చు ఈ విధంగా రివర్స్ చేసి కరెక్ట్గా ఈ బెల్ట్కి ఎడ్జ్లో స్టిచ్ వచ్చేలాగా వేయాలి బెల్ట్ పైన క్లాత్ పైన కలిపి స్టిచ్ పడాలి కానీ బెల్ట్కి ఎడ్జ్లో స్టిచ్చింగ్ అనేది రావాలన్నమాట బెల్ట్ ఎడ్జ్ కుట్టేటప్పుడు కుట్టే వాళ్ళకి తెలుస్తుంది మందం ఎంత ఉంది అనే దాన్ని బట్టి స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్ట్కి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేప్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా బెల్ట్ అనేది ఓపెన్ అవ్వకుండా ఒక సైడ్ నుంచి ఈ విధంగా బార్గా స్టిచ్ చేసి స్టిచ్చింగ్ స్టార్టింగ్లో టైట్ స్టిచ్ అనేది వేసుకొని ఇప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్కి కంఫర్టబుల్గా విత్ ఉండే వైపు అంటే కుచులు ఉండేవైపు శారీ స్టార్టింగ్ నుంచి కూర్చుళ్ళు ఉన్నంతవరకు బెల్ట్ని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేసుకొని టైట్గా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోండి ఎక్కడ కూడా లూజ్ రాకూడదు అండ్ ఈ కూర్చుళ్ళు ఉన్న దగ్గర కూర్చుళ్ళు కూడా ఎక్కడ మడత పడకూడదు నీట్గా ఎంత ప్లీట్ అయితే పెట్టుకున్నామో మనం స్టార్టింగ్లో అంత ప్లీట్ వరకు ఫోల్డ్ అయ్యేలాగా అంటే ఆ ప్లీట్ వరకు ఫోల్డ్ అయ్యి స్టిచ్చెస్లో వచ్చేదాకా ఇక్కడ వీడియోలో చూపేసిన విధంగా పెట్టి ప్లీట్స్ని నీట్గా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూస్ అవుతుంది అంటే షేర్ చేయండి ఇంకా ఈ వీడియో పరంగా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు నేను చూపించిన మెథడ్లో పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా లావుగా ఉన్న సన్నగా ఉన్న వాళ్ళకైనా ఎట్లాంటి టైప్ ఆఫ్ పర్సనాలిటీ వాళ్ళకైనా ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఈజీగా ఈ మెథడ్ని ఫాలో అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి అండ్ కరెక్ట్గా ప్లీచ్ పాయింట్ దాకా వచ్చాక నేను ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తే చూడండి కుచ్చుళ్ళకి కుచ్చుళ్ళు జారిపోకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు కుచ్చుళ్ళు జారిపోకుండా కుచ్చుళ్ళు అని పక్క పక్కన వచ్చేలాగా పెట్టుకొని పైన ఒక శాంపిల్ స్టిచ్ ఓన్లీ కుచ్చుళ్ళ పార్ట్ మాత్రానికే ఈ విధంగా శాంపుల్ స్టిచ్ వేసుకున్నాను శాంపుల్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ బ్యాక్ సైడ్ బెల్ట్ ఎక్కడ దాకా వచ్చింది అనేది చేతితో పట్టుకున్నాను కరెక్ట్గా బెల్ట్ ఎక్కడ దాకా వచ్చింది అనేది చెక్ చేసుకొని పైన పాయింట్ పెడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ కుచ్చుళ్ళు ఉంటాయి కాబట్టి ఇంత మందం మీద బెల్ట్ ఎక్కడ ఉందో తెలియదు కింద సో ఈ విధంగా చెక్ చేసుకొని కరెక్ట్గా ఆ కుచ్చుళ్ళ పార్ట్ మనం కుచ్చుల పార్ట్ ఎడ్జ్లో టైట్ స్టిచ్ అనేది వేసుకోవాలి టైట్ స్టిచ్ వేస్తే మీకు చూడటానికి అవుట్లుక్ ఈ విధంగా ఉండేది కరెక్ట్గా కుచ్చుళ్ళు ఉన్నంత వరకు టైట్ స్టిచ్ వేసే బ్యాక్ సైడ్ చూడడానికి మీకు ఈ విధంగా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఎక్కడ కూడా కుచ్చులు కూడా కనిపించు ఓకేనా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉక్సులు కాజాలు అనేది పెట్టుకోవాలి హుక్కు కాజా గాగ్రాలకి వేసే హుక్ ఉంటుంది కదా ఆ హుక్ని నేను ఈ సారీకి పెడుతున్నాను హుక్కు కాజా పెట్టుకోవడం కోసం శారీ విట్ అంటే మన నడుం రౌండ్లోస్ నడుం రౌండ్ లూస్ ఫార్టీ కాబట్టి కుచ్చుళ్ళ దగ్గర ఫార్టీ పెట్టి కుచ్చుళ్ళ దగ్గర నుంచి శారీ స్టార్టింగ్ పాయింట్ వైపు ఈ విధంగా టేప్ పెట్టి కరెక్ట్గా మెజర్మెంట్ ఎక్కడ దాకా వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడి వరకు ఇది స్టా టేప్ స్టార్టింగ్ అనమాట కుచ్చీళ్ళ పార్ట్ నుంచి మనకి ఇక్కడ వరకు ఫార్టీ ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది అంటే నడుం రౌండ్ లూస్ కరెక్ట్గా వచ్చింది నడుం రౌండ్ లూస్ కరెక్ట్గా దానికన్నా టూ ఇంచెస్ ఎక్స్ట్రా కుచ్చుళ్ళు ఉన్న వైపు పెట్ట ఎప్పుడైనా శారీ టైట్ చేసుకోవడానికి ఉండేదాన్ని పెట్టిన ఎక్స్ట్రా మార్జిన్ టూ ఇంచెస్ పెట్టుకున్నాను మీరు టూ ఇంచెస్ కాకుండా ఇంకా ఎక్కువ కావాలన్నా పెట్టుకోవచ్చు ఇప్పుడు కాజాలు పెట్టుకోవడానికి ఈ విధంగా ఒక క్లాత్ తీసుకున్నాం ఈ క్లాత్ ఏంటి అంటే మనం పెట్టుకున్న బెల్ట్ బెల్ట్ వన్ ఇంచ్ లెంత్ ఉంటే ఇప్పుడు మనం తీసుకున్న ఈ కాజాల పార్ట్కి తీసుకున్న ఈ బొందు టైప్ లాంటిది కూడా వన్ ఇంచ్ ఉండాలి ఈ విధంగా పెడితే కరెక్ట్గా ఈ బెల్ట్కి సరిపోవాలన్నమాట ఈ క్లాత్ వన్ ఇంచ్ లెంత్ అయితే నేను టూ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను ఎందుకు అంటే ఈ బెల్ట్ ఎడ్జ్లు చివర్లు ఉన్నాయి చూసారా ఈ చివర్లని ఎడ్జెస్ని లోపల పక్కకి తిప్పి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేశాను అనమాట ఇలా అనమాట ఇక్కడ మళ్ళీ వేరే సైడ్కి కూడా తిప్పి చూపిస్తాను నార్మల్గా ఉన్న క్లాత్ ఇట్లా టూ ఇంచెస్ విడుతున్న క్లాత్ తీసుకొని తీసుకున్న క్లాత్ని లోపల పక్కకి ఫోల్డ్ చేసుకున్నాను అనమాట లోపల పక్కకి ఫోల్డ్ చేసుకొని రెండు ఎడ్జ్లు స్టిచ్ చేశాను స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పైన ఈ బొందు బొందుపార్ట్ని బెల్ట్లు బెల్ట్ పైన అనమాట బెల్ట్ స్టార్టింగ్ పార్ట్ దగ్గర పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఫస్ట్ టైట్ స్టిచ్ వేసాను ఈ విధంగా ఊడిపోకుండా ఉండడం కోసం తర్వాత విడుతున్న వైపుకి తిప్పుకొని బెల్ట్ని కుచ్చులు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కుచ్చు కానీ లోపలికి ఫోల్డ్ అయ్యే విధంగా మనం తీసుకున్న ఈ బొందుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేస్తే హుక్కు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎక్కువ కాజాలు పెట్టాల్సిన అవసరం లేదు ఒకేసారి ఈ క్లాత్తో చేసే స్టిచ్ చేస్తే కాజా లాగా వస్తాయి అనమాట అంటే మనం లెహంగాలకి గాగ్రాలకి హుక్ పార్ట్ ఎలా పెడతాం సేమ్ అదే మెథడ్లో దీనికి కూడా చివర ఎడ్జెస్ని అంటే ఓన్లీ క్లాత్తోనే కాజాలు పెట్టిన విధంగా పెడుతున్నాం అనమాట అర్థమవుతుంది అందరికీ సో ఎలా హుక్కును పెట్టుకోవాలో కూడా చూపిస్తాం ఈ కాజాలకి అండ్ ఈ విధంగా మనం పెట్టిన పాయింట్ ఎక్కడైతే ఉందో మనం పెట్టిన పాయింట్ వరకు ఈ విధంగా క్లాత్ని కూర్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ పైన వైపుని స్టిచ్ చేసుకోవాలి ఎక్కడైతే కరెక్ట్ నడువు మెజర్మెంట్ వచ్చిందో అక్కడ ప్లీట్ పడే విధంగా అక్కడే కుచ్చు వచ్చే విధంగా పెట్టాను అండ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టింది దగ్గరికి వచ్చింది అన్నాక ఎక్స్ట్రా ఉన్న బొందుని కట్ చేసాం మనం పెట్టిన పాయింట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా చేసి మిగిలిన క్లాత్ని కట్ చేస్తాం ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపల పక్కకి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి చివర ఎడ్జ్లోనే బారుగా స్టిచ్ చేసి చివరి దాకా వచ్చాక టైట్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట వెనక్కి ముందుకి అని టైట్ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా టైట్ స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక వైపును కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా ప్లీట్స్ అన్నీ పెట్టేసిన తర్వాత చూడడానికి మీకు ఎలా ఉంటుంది ఇప్పుడు ఇంకొక వైపును కూడా ఈ ప్లీట్స్కి ఎడ్జెస్లోనే స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను ఆ క్లాత్ పైన అండ్ కింద ఉన్న బెల్ట్ పైన కలుపుకొని స్టిచ్చెస్ పడుతున్నాయి సో ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని బారుగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట అండ్ ఈ ప్లీట్స్ లేకుండా నీట్గా పెట్టి స్టిచ్ చేసుకొని స్టిచ్చింగ్ ఎడ్జ్లో కూడా మళ్ళీ టైట్ స్టిచ్ అనేది వేసుకున్నాను సో ఈ ప్లీట్స్ పెట్టడం ఐ మీన్ కాజాల్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు హుక్ ఘాగ్రాలకి పెట్టే హుక్ అంటే మీకు టైలరింగ్ మెటీరియల్ షాపుల్లోనూ దొరుకుతాయి ఇంత పెద్ద హుక్స్ అండ్ ఆన్లైన్లోనూ దొరుకుతాయి ఈ హుక్ను పెడితే ఇప్పుడు కొంచెం లాగినట్టు ఉంటుంది కదా ఈ ఈ విధంగా లాక్కుండా టైట్గా ఉండడానికి మనం పెట్టుకున్న ఈ ప్లేట్స్కి కరెక్ట్గా మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్చింగ్ ఆపేసే దగ్గర టైట్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఓకేనా అది ఊడిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు హుక్ పార్ట్ అనేది పెట్టాలి కాజాలు పెట్టడం కంప్లీట్ అయింది హుక్ పార్ట్ అనేది శారీ ప్లీట్స్ కుచ్చుళ్ళు ఎక్కడైతే వచ్చినాయో కరెక్ట్గా కుర్చీళ్ళ కింద బెల్ట్ ఆగుతుంది కదా ఆ బెల్ట్ దగ్గర ఈ విధంగా హుక్కును పెట్టి హోల్స్ ఉన్న దగ్గర సూదీతారంతో చేతి పని చేసుకోవాలి టైట్గా ఊడిపోకుండా ఆ హుక్ పార్ట్ని స్టిచ్ చేయాలి స్టిచ్ చేసిన తర్వాత శారీ అవుట్లుక్ ఇలా ఉంటుందన్నమాట ప్లీజ్ పార్ట్ పళ్ళు పార్ట్ విడివిడిగా చూడడానికి ఇలా ఉంటుంది హుక్ పార్ట్ అనేది ఆ చివర మాత్రమే కాదు మనం పెట్టుకున్న పళ్ళు దగ్గర నుంచి ఒక టెన్ ఇంచెస్ లోపలకి కూడా ఇంకొక హుక్ పెట్టాను ఎందుకంటే మనం ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్కు కూడా హుక్స్ పెట్టకపోతే ఐ మీన్ హుక్ పెట్టకపోతే కిందకు ఆ క్లాత్ అనేది జారుతుంది సో అర్థమైంది కదా రెండు హుక్కులు పెట్టిన తర్వాత అండ్ ఈ ప్లీట్స్ అనేది కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగే అడ్జస్ట్ చేసుకోండి కట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా శారీ కట్టుకున్నా కూడా అన్ని నీట్గా ఉండేలాగా జస్ట్ ఆల్రెడీ చేసిందే జస్ట్ నీట్గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది అండ్ షోల్డర్ పైన సేఫ్టీ పిన్ పెట్టిన ప్లేస్లో సేఫ్టీ పిన్ తీసేసి కొంచెం టైట్ స్టిచ్ లాగా వేస్తాను పిన్ అవసరం లేకుండా అనమాట సో శారీ అయితే కంప్లీట్ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో